దేశం యావత్తు గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం వల్ల దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధిదారులైన వ్యక్తుల ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న పలు దుకాణాలను వేములవాడ గ్రామీణ మండలం భనవాసిపేట గ్రామంలో శుక్రవారం రోజున ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గానికి రానున్న రోజుల్లో దాదాపు 4000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశామని మొదటి దశలో దళిత బంధు కార్యక్రమంలో భాగంగా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వేములవాడ రూరల్ అర్బన్ మండలాలలో లబ్ధిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రోజున దళిత బంధు లబ్ధిదారుల ఆధ్వర్యంలో హనుమాజ్పేటలో గ్రామంలో హరిణి ఎలక్ట్రికల్ షాప్ తో పాటు బొల్లారం లింగంపల్లి తదితర గ్రామాలలో దళిత బంధు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన డైరీ ఫామ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి దశలో 100 యూనిట్లను పారదర్శకంగా ఎంపిక చేశామని రానున్న రోజుల్లో మిగతా వారందరికీ కూడా అందజేస్తామని సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 110 కోట్లతో 1100 యూనిట్లను శాసనసభలకు మంజూరు చేశారని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఈ సందర్భంగా